నమస్కారం, నా పేరు నవీన్. వరుణుడు కరుణిస్తేనే రైతన్నకు హర్షం, బాణుడు ప్రకాశిస్తేనే అన్నదాతకు ఆనందం. ప్రకృతితో ఇంతగా మామేకమైన వ్యవసాయ రంగంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ సాగుతున్న రైతన్నకు కావలసిన వ్యవసాయ సమాచారాన్ని అందిస్తూ, నిరాటంకమైన సాగుకు తగిన సూచనలిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ, వాతావరణ స్థితిగతులు అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన పలు సాగు చర్యలపై అవగాహన కల్పిస్తూ, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని, వ్యవసాయ విషయ పరిజ్ఞానాన్ని మీకందించేందుకు నిత్యం శుభోదయపు శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యవసాయ సమాచారం, ప్రస్తుత వాతావరణ సూచనలు, నేటి మార్కెట్ ధరలు, వంగ పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల సమగ్ర యాజమాన్యం, ఇటాలియన్ ఆస్టర్ సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు, ప్రస్తుత వాతావరణానికి అనువైన వ్యవసాయ సూచనలు ముందుగా మీకోసం. వరిలో కాండం తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు ఎకరాకు 8 కిలోల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్, 4G గుళికలు లేదా 4 కిలోల క్లోరా అంత్రా నిలిప్రోల్, 0.4% గుళికలు పలుచగా నీరు ఉంచి వేయవలను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినచో నివారణకు ఎకరానికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ లేదా 1 మిల్లీలీటర్ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మిల్లీలీటర్లు కాసుగా మైసిన్ మందును లీటర్ నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వేరుశనగ. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాములు మాంకోజెప్ ప్లస్ కార్బండిజం లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా టిబ్యుకోన్జోల్ 1.0 మిల్లీలీటర్లు లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పండ్ల తోటల విషయానికి వస్తే, ప్రస్తుతం మామిడిలో తేనె మంచు పురుగు, పిండి, నల్లి మరియు పొలుసు పురుగుల ఉధృతి గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పశుపోషణ. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల్లో చిటుకు, మసూచి వ్యాధి మరియు పిపిఆర్ సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఆవులు మరియు గేదెలలో గొంతు మరియు గాలి కుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వ్యవసాయ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు రైతు. దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు తలెత్తే పలు సమస్యలకు, వివిధ సందేహాలకు పరిష్కారంగా అన్నదాతకు సరైన సమాధానాలను, సూచనలను చెప్పి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో, నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది మీ దూరదర్శన్ యాదగిరి. నమస్తే రాజుగారు. నమస్కారం అండి. మన ఈ తెలంగాణలో బాస్మతి రకాలు పండుతాయా? బాస్మతి రకాలు మన ప్రాంతానికి అనుకూలమే పండుతాయి. వేసినటువంటి యూరియాను వేసినప్పుడల్లా 25 నుంచి 30 కిలోలు మాత్రమే, అది కూడా బురద పదం లోపల. అవకాశం ఉంటే 1 కిలో యాప పిండికి 1-5 కిలోల యూరియాను కలిపి రాత్రంతా ఉంచి తెల్లారేసుకున్నాడు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు పశువు ఈనిన తర్వాత పాలిచ్చే సమయంలో చికిత్స చేయటం కంటే ఈ వ్యాధి రాకుండా పశువు ఈనకు ముందే ఎండు కాలంలో ఉన్నప్పుడే గనక మనం ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ పశు వైద్యుని పర్యవేక్షణలో గనక వాడుకున్నట్టయితే. ఇప్పుడు మాకు జీవన ఎరువులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయి దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామంటే, ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఉన్నటువంటి జీవన ఎరువుల కేంద్రం ఉంటుంది. అదే విధంగా వైరాలో మీకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ప్రతి బుధవారం మరియు శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే మన రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ మీ దూరదర్శన్ యాదగిరిలో. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వాతావరణ వివరాలు.
గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమాచారం. వరి కోరుట్లలో క్వింటాలకు కనిష్ట ధర 1,815 రూపాయలు, గరిష్ట ధర 1,850 రూపాయలు. నేరేడ్ చర్లలో క్వింటాలకు కనిష్ట ధర 1,815 రూపాయలు, గరిష్ట ధర 1,815 రూపాయలు. నల్గొండలో క్వింటాలకు కనిష్ట ధర 1,835 రూపాయలు, గరిష్ట ధర 1,835 రూపాయలు. కంది మెదక్లో క్వింటాలకు కనిష్ట ధర 4,500 రూపాయలు, గరిష్ట ధర 5,234 రూపాయలు. ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 3,924 రూపాయలు, గరిష్ట ధర 5,144 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4,450 రూపాయలు, గరిష్ట ధర 4,810 రూపాయలు. ప్రత్తి కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 3,636 రూపాయలు, గరిష్ట ధర 4,836 రూపాయలు. మదిరలో క్వింటాలకు కనిష్ట ధర 3,839 రూపాయలు, గరిష్ట ధర 4,850 రూపాయలు. ఆదిలాబాద్లో క్వింటాలకు కనిష్ట ధర 5,278 రూపాయలు, గరిష్ట ధర 5,550 రూపాయలు. మొక్కజొన్న ఇల్లందులో క్వింటాలకు కనిష్ట ధర 1,700 రూపాయలు, గరిష్ట ధర 1,760 రూపాయలు. వనపర్తిలో క్వింటాలకు కనిష్ట ధర 1,851 రూపాయలు, గరిష్ట ధర 1,851 రూపాయలు. ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 1,850 రూపాయలు, గరిష్ట ధర 1,850 రూపాయలు. సంవత్సరం పొడవునా రైతుకు ఆదాయం తెచ్చిపెట్టే పంటలు కూరగాయల పంటలు. నిత్యావసరాలుగా మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉండే వివిధ కూరగాయలను పండించడం రైతు సోదరులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ పండించుకోగలిగి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే వంగ పంటను రైతులు ప్రధానంగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వంగ పంటకు పురుగులు తెగుళ్ల బెడద అధికంగానే ఉంటుంది. కాబట్టి రైతాంగం తమ వంగ పంటను పురుగులు తెగుళ్ల బారి నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. వంగ పంటను ఆశించే వివిధ రకాల పురుగులు తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ప్రాచీన కాలం నుండి పండించే కూరగాయల పంటల్లో వంగ ప్రధానమైనది. అన్ని కాలాల్లో రైతులు సాగు చేసుకోవడానికి అనువైన పంటగా దీనిని చెప్పవచ్చు. వంగ పంటని ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులు మరియు తెగుళ్ల గురించి కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి అనిత గారి మాటల్లో తెలుసుకుందాం. వంగ పంట దాదాపు ఖరీఫ్, రబీ, ఎండాకాలం 3 కాలాల్లో తెలంగాణలో పండించే మంచి కూరగాయ పంట. ఈ పంటకు ఏ సంవత్సరం పొడవునా మనకి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వంగ పంటలో పలు రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించడం వలన వాటి దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా వంగ పంటలో మనకి ఆశించే పురుగులు అంటే అక్షింతల పురుగు, కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి, ఈ తామర పురుగులు లాంటి పురుగులు ఎక్కువగా ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా సమస్యగా ఉంటాయి. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వస్తే మనకి ఈ వైరస్ తెగులు, లిటిల్ లీఫ్ వైరస్ అనే తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాక్టీరియా ఎండు తెగులు కూడా ఈ వంగ పంటను ఆశించి నష్టం కలుగజేస్తుంది. నర్సరీ నుంచి మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే మనము ఈ నైలాన్ తెర ఉపయోగించి ఈ నర్సరీ మొక్కలు మనము పెంచుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల బారి నుండి మనము తగ్గించుకోవచ్చు. అంటే ముఖ్యంగా మనకి తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు వంటివి ఈ నర్సరీ అంటే నారుమడి నుంచి కూడా మనకి అక్కడ నుంచి వస్తాయి. కాబట్టి మనం నైలాన్ తెరలో ఈ నారుమడిని పెంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం.
ఆ తర్వాత ప్రధాన పొలంలో మొట్టమొదటిగా మనకు అక్షింతల పురుగు ఎక్కువగా నష్టం కలిగజేస్తుంది. ఇది ఆకునంతా ఈ పత్రహరితాన్ని తినేసి జల్లెడ్లాగా చేసి నష్టం కలిగజేస్తుంది. అయితే వీటి నివారణ కోసం మనం క్వీనాల్ ఫాస్ కానీ లేదా క్లోరోపైరిఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, ఇది ప్రధాన పొలంలో నాటిన ఒక 15 రోజుల తర్వాత నుంచి కొమ్మను తొలుస్తూ నష్టం కలిగజేస్తుంది. తర్వాత పూత పిందె ఏర్పడ్డ తర్వాత ఈ పురుగు కాయను తొరిచి నష్టం కలుగజేస్తుంది. అయితే ఇది కొద్దిగా సమస్యగా ఉంటుంది. ఇది దాదాపు మనకి మొత్తం పంట అయిపోయే వరకు కూడా ఈ కాయ తొలిచే పురుగు అనేది ఈ వంగ పంటలో చాలా ముఖ్యమైన పురుగు. దీన్ని సరైన సమయంలో సమగ్ర సస్య రక్షణ తీసుకోవాలి. మొదట మనము ఈ పురుగు ఉధృతిని గమనించుకోవడానికి మనము పొలంలో అక్కడక్కడ దాదాపు 1 ఎకరానికి 5 చొప్పున లింగాకర్షణ బుట్టలు, లూస్ నోట్స్ లింగాకర్షణ బుట్టలు మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉనికిని గమనించుకోవచ్చు. తర్వాత మనము అవే ఎరలను 1 ఎకరానికి 25 చొప్పున మనము అమర్చుకున్నట్టయితే చాలా వరకు ఈ తల్లి రెక్కల పురుగులు అనేవి ఈ లింగాకర్షక బుట్టలో వచ్చి ఆకర్షింపబడి చనిపోతాయి. పురుగు మందుల పిచికారీ విషయానికి వస్తే ఇది ఉధృతి తక్కువగా ఉన్నప్పుడైతే వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 10 రోజుల తర్వాత ఇక దాని ఉధృతి పెరిగిన తర్వాత మనము ఈ లింగాకర్షక బుట్టలతో పాటు మనం కొరాజిన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 10 రోజుల వ్యవధిలో మనము ఈ ఇమాగ్మెక్టిన్ బెంజోయేట్ అనే పురుగు మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ పురుగు మందులను ఒకే పురుగు మందుని పలుసార్లు పిచికారీ చేసుకోకుండా వివిధ రకాల పురుగు మందులు రొటేట్ చేసినట్టయితే మనకి ఈ రెసిస్టెన్స్ పురుగుల యొక్క రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇక అక్కడక్కడ పంగకరలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ ట్రైకోగ్రామ బదనికలు కూడా దాదాపు 1 ఎకరానికి 10,000 చొప్పున మనము రిలీజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ కాయ మరియు కొమ్మ తొలుచు పురుగు నివారణ చేసుకోవచ్చు. వంగ పంటని ఆశించే రసం పీల్చు పురుగుల్లో ముఖ్యమైనవి తెల్లదోమ, పచ్చదోమ, తామర, దీపపు పురుగులని చెప్పవచ్చు. పచ్చదోమ వల్ల వంగలో లిటిల్ లీఫ్ అనే వైరస్ ఆధారిత తెగులు వ్యాపించడం జరుగుతుంది. ఈ తెగులు లక్షణాలు మరియు వంగలో కొమ్మ దశ తర్వాత కాయని ఆశించి పంటకు నష్టం కలిగించే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగుల నివారణ గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే మనకి తెల్లదోమ, పచ్చదోమ మరియు తామర పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. అయితే ఇవన్నీ ఈ పచ్చదోమ ద్వారా మనకి లిటిల్ లీఫ్ వైరస్ ఆశిస్తుంది. ఇక లిటిల్ లీఫ్ వైరస్ ఒక్కసారి వంగ పంటను ఆశించినట్టయితే ఈ మొక్కలన్నీ కూడా ఈ పొట్టి పొట్టిగా అయిపోయి ముద్దగా మారిపోతాయి. ఆ తర్వాత దానికి పూత పిందె ఇవన్నీ కూడా ఉండవు. అయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనము ఇమిడాక్లోప్రిడ్ మందు 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ అనే మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి ఈ పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులను నివారించుకోవచ్చు. అయితే ఈ వీటిని ఉధృతి గమనించుకోవడానికి పొలంలో అక్కడక్కడ మనం జిగురు కార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించుకోవాలి. ఇక మన తెగుళ్ల విషయానికి వస్తే మనకు ముఖ్యంగా 2 రకాల తెగులు. ఒకటేమో ఈ లిటిల్ లీఫ్ డిసీజ్ అంటే వైరస్ తెగులు ఈ వంగలో ఆశిస్తుంది. అది ఏంటంటే పచ్చదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఆకులన్నీ పొట్టిగా మారిపోతాయి. వైరస్ ఆశించిన తర్వాత మనం చేసేది ఏముండదు. కాకపోతే ముందుగా మనం అనుకున్నట్టు ఈ రసం పీల్చే పురుగులను ఉధృతిని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ వైరస్ రాకుండా ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది నివారించడం కొద్దిగా కష్టము. అయితే అది ఒకవేళ ఆశించినట్టయితే మనము స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 40 లీటర్లకు 8 గ్రాముల చొప్పున మనము డ్రెంచింగ్ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము సమయానుకూలంగా ఈ సస్యరక్షణ చర్యలను పాటించుకున్నట్టయితే వంగలో మంచి దిగుబడి ఆశించవచ్చు. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో మరో చిన్న విరామం. దేశ ఆర్థిక రంగం అభివృద్ధి పదంలో నడవడానికి వ్యవసాయ రంగం మూల కారణం. భారతదేశ వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించడానికి అన్నదాతల నిరంతర కృషి, శాస్త్రవేత్తల సహకారంతో పాటు అరునిత్యం సమాచారం అందించే కార్యక్రమం మీ రైతు నేస్తం. సోమవారం నుండి శుక్రవారం
వరకు, సాయంత్రం 6:30 నుండి 7 వరకు మీ దూరదర్శన్ యాదగిరిలో. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో పూల సాగు చిన్న సన్నకారు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇటాలియన్ ఆస్టర్ పూలకు దేశ విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడం వల్ల ఈ పూల సాగు రైతులకు లాభదాయకం. ఇటాలియన్ ఆస్టర్ పూలను కట్ ఫ్లవర్స్ గాను అలంకరణలో వినియోగిస్తారు. ఈరోజు కార్యక్రమంలో ఇటాలియన్ ఆస్టర్ సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇటాలియన్ ఆస్టర్ వేగంగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక పంట. వీటి పువ్వులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండడం వలన అలంకరణలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. నాణ్యమైన పూల ఉత్పత్తికి మధ్యస్థ సూర్యరశ్మి, 50-60% తేమ ఉండాలి. ఇటాలియన్ ఆస్టర్ సాగుకు అనువైన నేల రకాలు మరియు ప్రవర్తన చేయడం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ప్రశాంత్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఇటాలియన్ ఆస్టర్ని మనము డైసీ అని కూడా అంటాము. ఇది చాలా గట్టి పంట, దీర్ఘకాలికమైన పూల పంట. సో దీర్ఘకాలికమైన పూల పంట అయినందువలన దీనిలో చీడపిడల సమస్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని వివిధ అవసరాల కోసం మనము వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పంటను రైతులు సాగు చేసుకుంటే ఎంతో రాబడి దిగుబడి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఈ పంటకి చాలా గిరాకీ పెరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పంట మన రాష్ట్రానికి కొంచెం కొత్తమైన పంట. కర్ణాటకలోనూ మన మహారాష్ట్రలోని పంటను సాగు చేస్తున్న రైతులు, మన రైతులు కూడా ఈ మధ్యకాలంలో ఈ పంట సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఇటాలియన్ ఆస్టర్ కనుక మనం గమనించినట్లయితే ఇది యూరప్కు చెందిన పంట. ఈ పంటను మనం గమనించినట్లయితే ఇది దీర్ఘకాలికమైన పంట అయినందువలన దీని వేరు వ్యవస్థ చాలా లోతుగా వెళ్తుంది. 1 మీటర్ వరకు లోతుగా వెడల్పుగా వెళ్తుండటం వలన ఇది నీటి ఎద్దడిని తట్టుకునే పంట. అంతేకాకుండా ఈ పంటను మనం గమనించినట్లయితే ఇది ఎలాంటి నేలల్లోనైనా సాగు చేయడానికి అనుకూలమైన పంట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎర్ర ఇసుక నేలల్లో మరియు అంతేకాకుండా నల్ల నేలల్లో కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనిని మనం సున్నపు నేలల్లో కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని సాగు చేయడానికి మనం ముఖ్యంగా 5.8-7 మధ్యన ఉన్న ఉజ్జయిని ఉన్న సూచిక ఉన్న నేలని మనం ఎంచుకొని ఎలాంటి నేలల్లో సాగు చేసుకున్నట్లయితే మంచి పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన దీంట్లో కనుక గమనించినట్లయితే ఇటాలియన్ ఆస్టర్లో మనకి వివిధ రకాలు కనిపిస్తాయి. ఇందులో తెలుపు రంగు రకాలు, గులాబీ రంగు రకాలు, వంకాయ రంగు రకాలు కనిపిస్తాయి. ఇందులో డబల్ పెటల్ అండ్ మల్టీ పెటల్ రకాలు ఉన్నాయి. ఈ మల్టీ పెటల్ రకాలను మనం కనుక సాగు చేసుకున్నట్లయితే ఇది అలంకరణలో మంచిగా ఉంటుంది. కాబట్టి ఇందులో నీలిరంగు రకాలు చాలా మార్కెట్లో గిరాకీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రకాలను కనుక ఎన్నుకొని మనం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గమనించినట్లయితే ఇటాలియన్ ఆస్టర్ని మనము పిలకల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటాము. ఈ పిలకలు తల్లి మొక్క నుండి పక్క నుంచి పిలకలు వస్తాయి. ఆ పిలకలను మనకు సపరేట్ చేసుకుని అంటే విడి చేసుకొని కొత్త పొలంలో నాటుకొని ఆ విధంగా దీనిని మనం ప్రవర్ధనం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని మనము ప్రధాన పొలంలో నాటుకున్నాను. ప్రధాన పొలంలో మనము 3-4 సార్లు దున్నుకున్న తర్వాతకి ఎకరానికి 10-15 టన్నుల పశువులు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనము 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంతేకాకుండా 50 కిలోల యూరియా, దాంతోపాటు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఆఖరి దిక్కులో వేసుకొని మళ్ళను తయారు చేసుకొని 30x15 సెంటీమీటర్ల దూరంలో, అంతే లేక 30x30 సెంటీమీటర్ దూరంలో అంతే అయింటే ఎకరానికి మనకి 50,000 నుంచి 80,000 మొక్కల వరకు పడతాయి. కాబట్టి ఈ విధంగా రైతులు సాగు చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా పూల పంటలను సాగు చేసుకున్న రైతులు ఒక 1/2 ఎకరంలో కనుక మనం ఇటాలియన్ సాగు చేసుకున్నట్లయితే ఇది ఫిల్లర్ మొక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలంకరణలో బొకేలతో పాటు మనం లిల్లీతో పాటు చామంతి మరియు చేనేస్ట్రీ ఇలాంటి పంటలతో పాటు అంటే జర్బరా మరియు కార్నేషన్తో పాటు దీన్ని కూడా మార్కెటింగ్ పంపించుకున్నట్లయితే దీని నుంచి కూడా రైతులు నిరంతరం ఆదాయాన్ని పొందవచ్చు. అందులో ముఖ్యంగా మనం ఇందులో గమనించవలసింది ఏంటంటే ఇది సంవత్సరం పొడుగునా పూసే పంట. కాబట్టి మనకి ఆఫ్ సీజన్లో కూడా దీని నుంచి పూలను తీసుకొని మార్కెటింగ్ పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో తప్ప ప్రతి సీజన్లో ఇది మనకి ముఖ్యంగా పూలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పంట అయినందున ఇది ఒకసారి నాటుకుంటే మనకి 3 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. ఆ తర్వాత దీని నుంచి దిగుబడి తగ్గిపోతుంది. కనుక ఈ తల్లి మొక్క నుంచి వచ్చిన పిలకలను కనుక మనం గమనించుకొని వాటిని వేరు చేసుకొని మళ్ళీ పొలాన్ని తయారు చేసుకుని మళ్ళీ నాటుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటాలియన్ ఆస్టర్ని ఆశించే చీడపీడల్లో రసం పీల్చే పురుగులు మరియు వేరుకుళ్ళు తెగులు ముఖ్యమైనవి.
వేరుకుళ్లు తెగులు నివారణకు నేల సోలరైజేషన్ చేయాలి. జీవ నియంత్రణ మందులైన ట్రైకోడెర్మాని వినియోగించాలి. ఇటాలియన్ ఆస్టర్ సాగులో పాటించవలసిన ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 2 నెలలకు ఒకసారి మనం గమనించుకొని ఒక ఎకరానికి 50 కిలోలు కనుక యూరియా కనుక వేసుకున్నట్లయితే మళ్ళీ మొక్కలు బాగా పెరిగి పిలకలు ఇచ్చి కొత్త పూకాడలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం దీని నుంచి మనము పూకాడలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అంతేకాకుండా ఇది నీటి ఎద్దడిని తట్టుకునే పంట కాబట్టి మనం నేల స్వభావాన్ని బట్టి తడులు ఎంచుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇది చీడపిడ్డల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అన్నిటికీ తట్టుకునే పంట. చీడపిడ్డలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆకుమచ్చ తెగులు, వాతావరణ పరిస్థితులు బట్టి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు తప్ప వివిధ ఇతర రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు గమనించుకొని కార్బన్ డైజింగ్ 1 గ్రాము 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవచ్చు. అంతేకాకుండా బూడిద తెగులు వచ్చినప్పుడు కూడా గమనించుకొని డైకోఫాల్ కానీ కార్బన్ డైజింగ్ కానీ 1 గ్రాము 1 లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న తెగులను నుంచి రక్షించుకోవచ్చు. కాబట్టి ఇంత ఇలాంటి దీర్ఘకాలికమైన ఆఫ్ సీజన్లో మనకి పూలను ఇచ్చే పంటను కనుక మనం తీసుకొని సాగు చేసుకున్నట్లయితే అన్ని పంటలతో పాటు దీన్ని కూడా మార్కెట్ చేసుకుని రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించాల్సిన చిరునామా నా కోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్ర, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి నా కోటి రత్నాల మాగాని @gmail.com. ఇంతటితో నా కోటి రత్నాల మాగాని కార్యక్రమం సమాప్తం. నమస్కారం.